ग्रेटर एन्निकल्लो मन हैदराबाद मन बीजेपी निनादंतो मुंदुकु कमलम नेतलु हैदराबाद प्रजलकु हामीलनु टीआरएस अमलु चेयलेदन्नारु ఆఫీస్ బేరర్ల మీటింగ్ లో గ్రేటర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు రైతుల సమస్యలపై పోరుకు ప్రత్యేక కార్యచరణ ప్రకటిస్తామన్నారు నేతలు గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ప్రజల సమస్యల పరిష్కారం బీజేపీతోనే సాధ్యమన్నారు హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కు స్టేట్ పార్టీ చీఫ్ బండి సంజయ్ केंद्र मंत्री किशन रेड्डी पार्टी जातीय उपाध्यक्षरालु डीके अरुण ओबीसी जातीय मोर्चा चीफ लक्ष्मण पार्टी कोर कमिटी मेंबर जी वेंकटस्वामी मुख्य नेतलु हाजरयारु ग्रेटर प्रजलकिच्चिन हामीलनु टीआरएस अमलु चेयलेदन्नारु नेतलु अंदरिकी वरद सायं अंदलेदनि टीआरएस नेतले दोचुकुंटुन्नारन्न विषयान्नि प्रजल्लोकि तीसुकेल्लालनि निर्णयिंचारु डबुल बेड्रूम इंडलतो पाटु वरद सायंपै प्रजल्लोकि वेल्तामन्नारु ग्रेटर एन्निकल्लो मन हैदराबाद मन बीजेपी निनादंतो मुंदुकेल्लालनि डिसैड अय्यारु नेतलु नोटिफिकेशन वच्चे मुंदे मुख्य नेतलु पादयात्रलु चेयालनि अभ्यर्थुलनु कूडा मुंदे प्रकटिस्ते बागुंटुंदनि अभिप्रायपड्डारु लीडर्लु इतर पार्टीलोनि असंतृप्तुलनु पार्टीलोकि आह्वानिंचालनि भाविस्तुन्नारु कष्टपडि पनिचेस्ते राबोये एम्मेल्सी एन्निकल्लो रेंडु स्थानालु गेलुचुकुंटामन्नारु नेतलु डिसेंबर्लो जरिगे एम्मेल्सी ओट्ल नमोदुनु सीरियस्गा तीसुकोवालन्नारु दुब्बाक बैपोल्पै कूडा आफीस बेरर्स मीटिंग्लो चर्चिंचारु उप ఎన్నికల్లో బాగా పని చేశామని వచ్చే ఎన్నికల్లో ఇలాగే పని చేస్తే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టిఆర్ఎస్ ఫెయిల్ అయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద సాయంలోను టిఆర్ఎస్ నేతలు గద్దల్లా మారి కమిషన్లు కొడుతున్నారని విమర్శించారు టిఆర్ఎస్ పార్టీ ఈ కంట్రీ కొడుకుల ప్రభుత్వం ఈ కంట్రీ కొడుకుల ప్రభుత్వం ఏలేతుందో ఈ కంట్రీ కొడుకుల ప్రభుత్వానికి ముందు చెప్పాల్సిన అవసరం ప్రజల పక్షాన్ని నిలబడే శక్తి ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే రైతుల సమస్యలపై పోరుకు ప్రత్యేక కార్యచరణ ప్రకటిస్తామన్నారు నేతలు సన్నవడ్లను సాగు చేయాలని చెప్పిన కేసీఆర్ కు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత లేదని ప్రశ్నించారు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు నియంత్రిత సాగు విధానం పేరుతోని శాస్త్రీయత లేకుండా మీరు ప్రత్యేయండి అని చెప్పి మీరు సన్నవడ్లు వేయండి అని చెప్పి మీరు మొక్కజొన్న లేయొద్దు అని చెప్పి రైతులను తీవ్రమైన ఒక గజిబిజికి లోన్ చేయడం జరిగింది ఈ సన్నవడ్లు వేయమనడం ద్వారా సన్నవడ్లకు అనేది ఎక్కువ ఖర్చు అవుతున్నది తక్కువ దిగుబడి వస్తున్నది కాబట్టి కనీసం ఒక క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ రామకృష్ణ దంపతులు మాజీ వీసీ బాను మల్లికార్జున్ మాజీ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ అనురాధ టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో కరోనా కోసం పనిచేసిన వారికి కరోనా వారియర్స్ అవార్డులు ప్రదానం చేశారు కిషన్ రెడ్డి వారియర్స్ సేవలు గుర్తించి అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు సూర్యాపేట జిల్లాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గిరిజన యువతి కేసులో నిందితులను పట్టుకోలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు మృతురాలి కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ చీఫ్ బండి సంజయ్ను కలిశారు అత్యాచారానికి గురైందని మెడికల్ రిపోర్ట్ ఇస్తే పోలీసులు లాక్కున్నారని కిషన్ రెడ్డికి వివరించారు మా కావాల్సింది మా ఆడకూతురు ఎలా పోయింది ఏం జరిగింది అది కావాలి అలాగే అవసరమైతే రీపోస్ట్ బటన్ చేయాలి చేసి తగు న్యాయం చేయాలి చేయకపోతే మాత్రం ఆందోళన ఉద్రృతంగా ఉంటది రాబోయే దాంట్లో మళ్ళీ ఇంకో గిరిజన బిడ్డకైనా ఒక దళిత బిడ్డకి ఏం జరగాలన్న భయపడాలి ప్రజా సమస్యలపై పోరు కంటిన్యూ చేస్తామన్నారు నేతలు రాబోయే గ్రేటర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు